पेशेंट्स अंदर के मेडिसिंस कोड़े इवंडी। ओके मैम। तबीयत कैसा है तुम्हारा? ए, नूला हिंदी लो मातला तेलार दम आउट उन्दे। इप्पुड़ चुड़ ना तेलगु, नोटलो दी वही। हाँ? स्टूडेंट्स, मने विंको 2 hours लो हैदराबाद बाइलर बोतनो। सर, अपड़े मनम लेची पतना माँ? हाँ? ए मधु, नी चुन्नी एगर बोतन दे। నువ్వు చెప్పావు చూడు ఆ కోకిల ఇప్పుడు ఎవడు నీకు కనిపిస్తాడో వాడికి నువ్వు ఐ లవ్ యూ చెప్పాలి. సరే వదిలేసాయి, నువ్వు ఐ లవ్ యూ చెప్తే పెద్ద డాక్టర్ అవుతావని మనసులో అనుకున్నాను, జరిగేలా లేదు. ఏంటి అలా మాట్లాడతారు? ఏ నువ్వు పెద్ద డాక్టర్ అవ్వాలనుకోవడం తప్ప. ఏ అదన్నా జరుగుద్ది, చెప్పవే. అంకుల్ ఐ లవ్ యూ. అచ్చే కనపడ్డ వాళ్ళందరికి ఐ లవ్ యూ చెప్తున్నావు, నీకు వేరే పని లేదా? ఏ మధు ఏమైంది? మళ్ళీ వాడే అంత మీ వల్లే. హే అటు చూడండి. సారీ తాతయ్య గారు, నేను సరదాగా అన్నాను. నేను అలాగే అనుకున్నాను, కానీ కొంతమంది అమ్మాయిలకి
వెరైటీగా ఉంటదని చెప్పి నాలంటి అంకుల్ని చూస్తే పడి చేస్తారని ఫోర్స్ చేసి ఈ తమ్ముడే తీసుకొచ్చాడు. ఏంటి హాయ్, గొడవ చేయడానికి వచ్చావా? ఏయ్, ఎవరా గొడవ చేస్తుంది? మీరా నేనా? రోడ్డు మీద పోయే వాళ్ళందరికి ఐ లవ్ యూ చెప్తున్నారు, సిగ్గులేదా? అసలు మీరు ఆడపిల్లలా అరుకు దెయ్యాలా? వీళ్ళు గొడవ చేసింది కాకుండా పైగా నేను చేశాను డబాయిస్తున్నారు. హాయ్ ఫ్రెండ్స్. ఏయ్ లే, ఈ సీట్ నాది. చా, ఇన్ని తెచ్చుకున్నావా? లేదు, టీటీకి 200 ఇచ్చుకున్నాను తెలుసా. హలో, కన్ఫర్మ్ టికెట్ అమ్మా. లే లే లే, భలే సీట్ అడగట్టాడు. టికెట్ పేరు పెంటయ్యా, ఏజ్ 48. ఏ డౌటా? అంత ఎదవలా కనబడుతున్నాను? ఎదవలా కనబడి ఉంటే 80 అని చెప్పేవాడి సార్. నిజం సార్, నా ఏజ్ 48. అంతెందుకు సార్? మీ ఏజ్ ఎంత? 50. ఊరుకోండి సార్, ఆడపిల్లల ముందు అబద్ధాలు ఎందుకు చెప్తారు? మీకు 30-35 మధ్యలో ఉంటది. పైగా అమ్మాయిలందరూ మిమ్మల్ని చూస్తున్నారు. ఇంకాసేపు ఉంటే ఆ అమ్మాయి నీకు ఐ లవ్ యూ కూడా చెప్పుద్ది. ఏ, నీకు అలవాటేగా? ఊరుకో బాబు, ఇంత చిన్న విషయానికి అమ్మాయి ఫీలింగ్స్ బయట పెట్టడం ఎందుకు? నా సీటు. నీ సీట్ నీ వెనకాలే ఉంది, చూపిస్తాను పద. బాయ్. చూడండి సార్, నా పేరు పెంటయ్య అంటే నమ్మట్లేదు. నేను నమ్మను. ఎందుకు సార్? పెంటయ్య నా తమ్ముడే, వాడు నా టికెట్ క్యాన్సిల్ చేయమన్నాను, వాడు నీకు అమ్మాడన్నమాట. అనవసరం కెళ్ళుకున్నాను. ఏంటి, ఏమైంది? కాజారే, ఏమైంది? మన టికెట్లో డబ్బులు ఉన్న బ్యాగ్ మిస్ అయింది. ఏ, ఆ పెంట ఏదైనా దారి చూపిస్తాడేమో, వాడిని హెల్ప్ పడుతున్నావా? నో. ఏ, నుండవే, నువ్వు వెళ్ళి వాడిని పిలుచుకురా. వెళ్ళు. రావయ్యా. అంత ఫాస్టా సార్? మాకు ఏదన్నా కొంచెం చూపించండి సార్. సార్ సార్, తను పంజాబీ సార్, తెలుగు రాదు సార్. సార్, మా టికెట్లు మిస్ అయ్యాయి సార్, మమ్మల్ని టీటీ నుంచి రక్షించండి సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. సరే. ఓయ్, నీ పేరేంటి? నీకెందుకు చెప్పాలి? అయితే నేనెందుకు చేయాలి? స్టాప్ ఇట్. కాంతమ్మ. కాంతమ్మ, నీ పేరు పెంటయ్య అయినప్పుడు నా పేరు కాంతమ్మ కాకూడదా? ఓహో, అయితే నీ పేరు? పిచ్చమ్మ. నీది? రత్తమ్మ. ఎంకమ్మ. నెక్స్ట్? సత్యమ్మ. పెంటమ్మ. అత్తమ్మ. ఓయ్, పంజాబీ అన్నా? అత్తమ్మ సింగ్. ఓహో. అలమాస్, గో టు ద బాత్రూమ్. బాత్రూమ్? ఎందుకు? చెప్పించేయండి, గో. ఏయ్, ఏంటిది? అందరి బాత్రూమ్ పరిసి గ్రైండర్ లా రుద్దుతున్నావు. ఎవరు లోపల? జరగండి. ఓ పెంటయ్య, 48 నువ్వా? ఎస్ సార్. ఓకే, క్యారీ ఆన్. చూసారా ఎలా మేనేజ్ చేశాను? ఒకవేళ మేము బయటికి వెళ్ళాక టీటీ మళ్ళీ వస్తే టికెట్లు చూపిస్తాం. ఎన్ని టికెట్లు ఎలా చూపిస్తాం? అవి మిస్ అయిన బ్యాగ్ లో ఉన్నాయి కదా. ఆ బ్యాగ్ ఇదేనేమో చూడండి. పిజ్జా స్పాట్. సార్ నమస్తే సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. మెల్లకన్నేమో సార్. గుడ్ మార్నింగ్ సార్. సారు సార్, ఇంతసేపు పడుకుని ఉన్నాడా? ఏంటయ్యా? సార్, నా పేరు బన్నీ సార్, నేను వైజాగ్ నుంచి వచ్చాను సార్. ఈ విషయం చెప్పడానికి వైజాగ్ నుంచి రావాలా? రికమెండేషనా? గౌరవనీయులైన అప్పలనాయుడు గారికి అంటాను అనుకున్నావు కాదు, పొర్ర చేత్తో కొట్టానంటే పుర్రె ఎగిరిపోద్దావా? అంత లేదు నీకు. ఆ కళ్ళు తెరిచి నిద్రపోవడం మానేస్తే తప్ప బాగుపడవు నువ్వు. అన్నట్టు నీకు చిన్న అప్లికేషన్ ఎడుతున్నా, ఈ కుర్రోడు చాలా మంచోడు, మనకు కావలసినోడు, తల్లిదండ్రులే ననాథ. MBAలో సీట్ వచ్చింది, ఉద్యోగం చేసుకుంటూనే చదువుకుందాం అనుకుంటున్నాడు. అంచేత మంచి ఉద్యోగం ఇచ్చాను, చదవంగానే నీకు లుక్ ఇస్తాడు, స్టైల్గా ఉన్నావు నవ్వు. ఇప్పుడు నిన్ను ఒక వచ్చిన అడుగుతాడు చూడు. ఆ యదవ ఇంకా బతికే ఉన్నాడా సార్? వాడి వల్ల నా జీవితం ఇలా నాశనం అయిపోయింది. చదువుకోవాల్సిన రోజుల్లో రోడ్ల మీద తిప్పి 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 పిప్పి చేశాడు సార్. నానా కష్టాలు పడి ఇలా తయారయ్యాను.
ఆ వెధవ దగ్గర నుంచి నువ్వు లెటర్ తీసుకురాకుండా ఉన్నట్టయితే నీకు ఉద్యోగం ఇచ్చావండి. వాడి దగ్గర నుంచి లెటర్ తెచ్చావు కదా, నీకు ఉద్యోగం లేదు, ఉద్యోగం లేదు, గెట్ అవుట్. సార్ ప్లీజ్ సార్, సార్ గెట్ అవుట్ ప్లీజ్ ప్లీజ్ సార్. బిజినెస్ బొక్క లేక మేం చేస్తుంటే మధ్యలో ఈడొకడు. నేనేం చేసుకోను, పరాయి సొమ్ము పావు లాంటిది, ఆడదాని సొమ్ము అనకొండ లాంటిది. ఉంచు. ఏంటి బొమ్మ కొంటున్నావా? బాగుందిగా, తీసుకోవచ్చుగా. హాయ్ గణేష్. కంతమ్మ, 4000 రూపాయలా? అమ్మ దొంగ మొహమ్మ సైలెంట్ గా ఎరకొట్టి పెట్టేసిందే. ఏ మిస్టర్ సార్, ఏం చేస్తున్నావు? నేను కాదు సార్, ఆ అమ్మాయి ఎరకొట్టి పెట్టేసింది సార్. అదంతా నాకు అనవసరం, 4000 రూపాయలు కట్టు. హలో, కోటికి వెళ్తే 40కి 4 ఇస్తారు. ఆ పక్కనే ఉన్న బిడ్స్కి వెళ్తే 60కి 6 ఇస్తారు. మ్యాటర్కి వచ్చి మనీది. ఇది మరీ అన్యాయం సార్, నేను డబ్బులు కట్టను. కడతావా, పోలీసులు పిలవంటావా? వాళ్ళు మాత్రం ఇంత డబ్బు ఎలా కడతారు సార్? సార్ డబ్బులు లేవు సార్. హలో, ఆ బిల్లు నేను కడతాను సార్. థ్యాంక్ యూ సార్, సమయానికి భలే కాపాడారు. ఇంతకీ మీరెవరు సార్? నేనయ్యా, ఫైట్ మాస్టర్ జీవిని. అవును, ఇందాక ట్రాఫిక్ లో బైక్ జూమ్ జూమ్ అని భలే నడిపేవే. థ్యాంక్ యూ సార్. సినిమాలో చేస్తావా సార్? సడన్ గా ఇప్పుడు సినిమాలో హీరోగా అంటే హీరో కాదయ్యా, డూపు. డూపా? అవునయ్యా, మా సినిమాలో మంచి బైక్ ఎపిసోడ్ ఉంది, అది నువ్వు చేస్తే 1 లక్ష రూపాయలు ఇస్తాను నీకు. లక్ష? అవునయ్యా, నీకు మంచి టాలెంట్ ఉంది, ఉపయోగించుకో. చూడు, ఇది నా కార్డు, వచ్చి షూటింగ్ దగ్గర కనపడు. ఓకే ఓకే. హాయ్, ఐఎమ్ శిల్పా ఫ్రమ్ జెమిని టీవీ. ఈనాటి మన ప్రోగ్రామ్ లో యూత్ ఒపీనియన్స్ ఏంటో అడిగి తెలుసుకుందాం. హలో సార్. హాయ్, ఏంటి విషయం? మేము అడిగిన వాటికి సమాధానం చెప్తే మీరు కోరిన పాట లైవ్ లో వస్తుంది. అలాగా అడుక్కు. మీ పేరు? బని. ఓకే, మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. మా ఇంట్లో ఒక అమ్మ, నాన్న, అక్క, చెల్లి, అన్న, తమ్ముడు ఎవరూ లేరు. ఎవరు లేరు అంటే మీరు అనాథా? యా. అదేంటండి అంత హ్యాపీగా చెప్తున్నారు? ఏ గుండెలు బాధేసుకుంటూ ఏడవాలా? నేను తప్ప నాకు ఈ ప్రపంచంలో ఎవరు లేరంటే నేను అనాథగా ఫీల్ అవ్వాలి? నాకు ఆ ప్రాబ్లమే లేదు, ఎందుకంటే ఈ స్టేట్ అంతా నా వాళ్ళే. వావ్. నెక్స్ట్, లవ్ మీ ద మీ ఒపీనియన్. పోనీ, అమ్మాయి అబ్బాయిల ఫ్రెండ్షిప్ పై మీ ఒపీనియన్. మనసులో వేరే ఉద్దేశం పెట్టుకుని పైకి లెట్స్ బి ఫ్రెండ్స్ అండ్ షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటూ అడ్డమైన తిరుగుడు తిరుగుతారు. అలాంటి ఫ్రెండ్షిప్ మాత్రం అసలు నమ్మకూడదండి బాబు. ఈ ప్రోగ్రామ్ ద్వారా మీరు మీ ఫ్రెండ్స్ కి ఏమైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారా? ఫ్రెండ్ ఓ ఎనిమీకి ఇస్తా. ఏ కాంతమ్మా, ఎక్కడున్నావే? 4000 రూపాయలు నన్ను బుక్ చేసి సైడ్ అయిపోతావా? ఈసారి మాత్రం నేను వదలనే. వస్తావు? నువ్వు చదివే ఆ డాక్టర్ చదువు అర్ధాంతరంగా ఆగిపోద్దే. నీకు ఇష్టం లేనివాడితో నీ పెళ్లి జరిగిపోద్దే. నీ మొగుడు రోజు తాగొచ్చి నేను తన్ని తన్ని తన్నిని చోట మళ్ళీ మళ్ళీ తంతూ ఉంటాడే. నీకు ఒక అయ్యాల అత్త కంపెనీ రాక్షస పిల్లలతో అష్ట కష్ట నష్టాలు పడతావే. ఇదే నా శాపం, 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 శాపం. కాంతమ్మ గారు, ఈతో మీకు గొడవ ఎందుకండి? ఆయన డబ్బులు ఆయనకి ఇచ్చేయండి. ఓకే, సో ఫైనల్ గా మీ దృష్టిలో యూత్ హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలి? అది మాటల్లో చెప్పే విషయం కాదు. మరి యో, చెక్ ఇట్ అవుట్.